హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు కట్టె పొంగలి, అంటే వెన్ పొంగలి అని కూడా అంటారు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది ఎంతో ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ కూడా. ఇది ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీతో పెసరపప్పు తీసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని ఒక బౌల్లో యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత 1 అవర్ దాకా నానబెట్టి ఉంచుకోవాలండి. 1 అవర్ నానబెట్టడం వల్ల రైసు చాలా మెత్తగా వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ ఉంచుకోవాలి. కుక్కర్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నానండి. పొంగలి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత అల్లం ముక్కలు యాడ్ చేస్తున్నాను. తర్వాత జీడిపప్పు 15 దాకా తీసుకున్నానండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక జీలకర్ర 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మిరియాలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి 1-2 దాకా తీసుకున్నానండి. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేగిపోయాక మనం నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ దాకా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచి వేయించుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకొని. ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్పుకి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పుకు రైస్కి కలిపి నేను 6 కప్పుల దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి. తర్వాత 4 విజిల్స్ తర్వాత మనకి కట్టె పొంగల్ని రెడీ అయిపోయింది. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. ఇది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.